So praise the Lord for God's word. దేవుని వాక్యానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. We're going to read Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని చదువుకుందాం. And verses 13 to 20. 13 నుంచి 20 వరకు మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. యేసు ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు కొందరు ఏలియానియు కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవే క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బరియోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకమందు దేని బంధింతువో అవి పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. We're going to spend some time looking at Peter's walk of faith. ఇక్కడ కొద్ది సమయాన్ని మనము పేతురు విశ్వాసపు నడకను చూస్తూ గమనిస్తాం. Peter chosen as one of the 12 disciples. యేసు ప్రభు ఎంచుకున్న 12 మంది శిష్యుల్లో పేతురు ఒకవాడు. Had a place and a part to play in God's plan. దేవుని యొక్క ప్రణాళికలో తనకు ఒక భాగం కూడా ఉన్నది. To make the gospel known in the world in which he lived. ఆయన జీవించిన ప్రపంచంలో దేవుని యొక్క సత్య సువార్తను ఇతరులకు పంచుటలో ఆయన భాగస్వామ్యం ఉన్నది. We can learn a lot about Peter's walk of faith. మనము పేతురు యొక్క విశ్వాస యాత్ర నడక గురించి ఎంతగానో నేర్చుకోవచ్చు. And how he relied on Jesus. ఎలాగున ఆయన యేసుక్రీస్తు మీద ఆధారపడ్డాడో. How he followed Jesus. యేసుక్రీస్తుని ఎలాగ వెంబడించాడో. He made mistakes. తప్పులు చేశాడు. But his faith was continuing. ఆయనప్పటికీ విశ్వాసం కొనసాగుతూ వచ్చింది. I was in a bookshop recently. కొద్ది దినాల క్రితము నేను ఒక పుస్తకశాలలోకి వెళ్ళాను. And I was browsing the books. అక్కడ ఉన్న పుస్తకాలన్నింటిని నేను గమనిస్తూ వచ్చాను. And there was a book on management. అది మేనేజ్మెంట్ మీద ఒక పుస్తకాన్ని గమనించాను. ఇట్ వాస్ ఎ సెక్యులర్ బుక్. అది సాధారణమైన పుస్తకం, అది క్రైస్తవ పుస్తకం కాదు. అండ్ దేర్ వాస్ ఇన్సైడ్ ద బుక్ దేర్ వాస్ ఎ చాప్టర్ ఆన్ లీడర్షిప్. దాంట్లో ఒక భాగంలో అధికారము లేదా నాయకత్వ గురించి రాయబడి ఉన్నది. అండ్ ఐ వాస్ క్వైట్ సర్ప్రైజ్డ్ టు రీడ్ ఎ ఫ్యూ వర్డ్స్ ఇన్ దిస్ చాప్టర్. ఆ అధ్యాయంలో కొన్ని వచనాలు చదివినప్పుడు, కొన్ని మాటలు చదివినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యాను. And it pointed to Jesus as the greatest leader. అది ఏం చూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప నాయకుడిగా అది అభివర్ణించింది. And I was thinking about those that he led. ఆయన నడిపించిన వ్యక్తుల గురించి ఆలోచిస్తూ వచ్చాను నేను. And how Jesus related to his followers. తను వెంబడిస్తున్న వారితో తను ఎలాగో బయలుపరుచుకున్నాడో, ఏకీభవించాడో అది చూస్తున్నాం. How they listened to his word. ఆయన మాటలు ఎలా విన్నారు. And they walked in his ways. ఆయన మార్గాల్లో ఎలా నడిచారు. And they were obedient to his voice. ఆయన స్వరానికి ఎలాగ విధేయత చూపించారు. And this was part of being a disciple. ఇది శిష్యులాగా ఉండవలసిన లక్షణాల్లో ఒకటి. A follower of Jesus. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే వారిలో. So we're going to look at the man Peter and his calling. పేతురు ఆయన పిలుపు గురించి మనం చూసుకుందాం. Jesus called Peter. Jesus called Peter from his work of fishing. యేసుక్రీస్తు ప్రభువారు పేతురును చేపలు పడుతున్న తన వృత్తి నుంచి ఆయన పిలుస్తూ వచ్చాడు. And redirected him to be a fisher of men. ఆయనను చేపలు పట్టే జాలరి నుంచి మనుషులను పట్టే జాలరిగా మార్చివేశాడు. He chose him with his brother Andrew. ఆయన సహోదరుడైన అంద్రెయతో పాటు ఆయన పిలుస్తూ వచ్చాడు. And with the challenging words, follow me. ఆయన సవాల్తో కూడుకున్న మాటలు, నన్ను వెంబడించుము అన్న పిలుపుతో ఆయన పిలిచాడు. These words would be the framework of Peter's life. పేతురు యొక్క జీవిత నిర్మాణపు పనిలో ఈ ముఖ్య భాగం వహించే మాటలు. A life full of challenges and commitments. సవాలుతో కూడుకున్న తన యాత్రలో, ప్రయాణంలో, తన జీవితంలో ఆయన తీర్మానించుకుని నడిచాడు. A life containing some failings and some mistakes. ఆయన జీవితంలో కొన్ని తప్పిదాలు, పొరపాట్లు కూడా ఉన్నాయి.
And in the passage that we've read, Peter confesses Jesus as the Christ. మనం చదివిన లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడని క్రీస్తు అని పేతురు ఒప్పుకుంటూ రావడం మనం చూస్తున్నాం. He not only respected him as a leader, ఆయనను ఒక నాయకుడిగా గౌరవించడం మాత్రమే కాదు గాని, but recognized him as the son of the living God. జీవం కలిగిన దేవుని యొక్క కుమారుడిగా కూడా గుర్తించాడు. He was the Messiah that they were waiting for. వారు ఎదురు చూస్తున్న మెస్సయాని అని గమనించాడు. But did he really know him? ఆయన నిజంగా గుర్తెరగాడా? A lot of people, when you speak to them, they say, oh, they know about Jesus. అనేక మందితో నువ్వు సంభాషిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనము వారు అంటారా మాకు యేసుక్రీస్తు ప్రభువారు తెలుసండి అంటారు. Or they might say, well, I go to church. లేదా ఇంకో మాట్లాడుతారు మేము మందిరానికి వెళ్తాము. They may even say that they're a Christian. మేము క్రైస్తవులం కూడా అంటారు. But do they know who Jesus is? నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో వారికి తెలుసా? Knowing Christ personally, వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువాని గుర్తెరగడం, is central to our faith. మన విశ్వాసానికి మూలం అదే. And affects our every moment and every day. మన అనుదిన జీవిత అనుక్షణ కదలికను అది ప్రభావితం చేస్తుంది. So there were different thoughts about Jesus. యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు ఆ దినాల ప్రజలు. When he walked on this earth, ఈ లోకంలో ఆయన జీవించిన సంచరించిన కాలంలో, some thought he was John the Baptist come back. కొంతమంది అనుకున్నారు ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాను తిరిగి వచ్చాడని. Risen from the dead. చనిపోయిన మరణం నుంచి తిరిగి లేపబడ్డాడని. Some thought he might be Elijah because Elijah was promised before the Messiah. కొంతమంది అనుకున్నారు మెస్సయా రాకముందు ఏలియాను వాగ్దానం చేసిన రీతిగా ఈయనే ఏలియానేమో అని. Some thought he might be Jeremiah the prophet. కొంతమంది అనుకున్నారు ఈయన యెర్మియా ప్రవక్త అని. Or one of the prophets that lived. లేదా ఆ దినాల్లో జీవించిన ప్రవక్తల్లో ఒక వ్యక్తి అని. But Jesus confronts Peter. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే పేతురుని ప్రశ్నించి అడుగుతున్నాడు. And said, who do you say that I am? పేతురు నేను ఎవరను అనుకుంటున్నావు అని అడిగాడు. First of all, he asked the disciples as a group. గుంపుగా శిష్యులందరిని ఒకసారి అడిగాడు. Who do people say that the son of man is? మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు అనుకుంటున్నారని ప్రశ్నను సంధించాడు. But Jesus personalizes it and says to Peter, who do you say that I am? యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తిగతంగా పేతురుని ప్రశ్నిస్తున్నాడు. నీవు నేను ఎవరు అనుకుంటున్నావు అని అడిగాడు. And Peter answered Jesus. పేతురు యేసుక్రీస్తు ప్రభువారికి జవాబిస్తున్నాడు. You are the Christ, the son of the living God. నీవు క్రీస్తువు సజీవము జీవము కలిగిన దేవుని యొక్క కుమారుడవని. Not only was Peter saying you are the Messiah. నీవు మెస్సయా అని మాత్రమే పేతురు సెలవించట్లేదు. But Peter was saying you are God. ఇంకో మాటలో పేతురు అంటాడు నీవే దేవుడవు. And it takes something to say that, to recognize Jesus as God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని గుర్తించడానికి ఆయనకి ఎంతో సమయం పట్టింది. In a world that moves and lives by the term of logic, ee lokamu logic ane padanto adi munduku konsaagutunna dinalevi. It seems illogical that a man can be God. Ee atuvanti sandarbhamlo oka manishi devuduga maaradamu abhivarninchadamu adi gnanam leni paniga anipistundi. So it was difficult to get the mind around the thought of Jesus being God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనే ఆ మాటకు లేదా అర్థాన్ని అర్థం చేసుకోవడం ఎంతో కష్టమైన పరిస్థితి. But this is key to the message of the gospel. కానీ సువార్తకు మూలము స్తంభం ఇదే. This is key to being a disciple of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడిగా ఉండాలంటే మూలం ఇది. This is key to being part of building God's kingdom among men. మనుషుల మధ్యలో దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించట్లో మూలం ఇదే. And Peter was going to be part of that key. పేతురు ఆ రాజ్యానికి రాజుకు భాగంగా ఉంటున్నాడు. In fact, later on it talks about him having the keys of the kingdom. ఇంకో తర్వాత మనం చదువుతూ వచ్చాము పేతురు ఆ రాజ్యాని యొక్క తాళపు చెవులు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. That through him and the message that he brings, the kingdom of God will be revealed to the nations. ఆయన ద్వారా ఆయన తెచ్చే వర్తమానం ద్వారా అనేక రాజ్యాలకు దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క సువార్త అందించబడుతుంది. And yet it seems strange that Jesus says to Peter and the disciples, don't tell anybody that I am God. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతోనూ శిష్యులతోనూ అంటున్న మాట ఎంతో విచిత్రంగా ఉంది. నేను దేవుని యొక్క కుమారుడని క్రీస్తునని ఇతరులతో చెప్పవద్దు. And the very purpose of them being disciples was to explain and teach about the kingdom of God. వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులుగా ఉండడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని రాజ్యం గురించి దేవుని గురించి ప్రజలందరికీ చెప్పుట వారికి బోధించుట.
and to speak and declare of the deity of the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం గురించి వారితో మాట్లాడుట, తర్కించి సంభాషించుట. And I think the clue here is to point to the fact that God's timing is not always our timing. ఇది మనకు ఏం చూపిస్తుందంటే దేవుని యొక్క సమయము మనం అనుకున్న సమయంతో సరిపోల్చబడదు, సరిపోదు అని మనకు అర్థమవుతుంది. That Jesus had more to do. యేసు క్రీస్తు ప్రభువారు ఇంకా ఎక్కువ చేయవలసినది ఉన్నది. Before he went to the cross, which was his purpose. ఆయన ఉద్దేశమైన సిలువకు ఎక్కడానికి ముందుగా ఆయన నెరవేర్చవలసిన కార్యాలు అనేకం. And so Jesus told Peter along with his followers. యేసు క్రీస్తు ప్రభువారు అందుకొరకు పేతురు తన శిష్యులందరితో మాట్లాడుతూ వచ్చాడు. That following him would not be easy. ఆయన వెంబడించుట అంత సులువైన పని కాదని ముందే హెచ్చరించాడు. Persecution would come. వారికి హింసలు వస్తాయి. But the Spirit of God would speak through them. అయినప్పటికీ దేవుని యొక్క ఆత్మ వారి ద్వారా మాట్లాడుతున్నాడు. And so Jesus shares with his disciples what might be before them. యేసుక్రీస్తు ప్రభువారు తన ముందు ఏం జరగబోతుందో వారితో పంచుకుంటూ వస్తున్నాడు. Wonder if you could look at verses 24. 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే 24 నుంచి 28 వరకు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తను తాను ఉపేక్షించుకుని తన సెలవునెత్తుకుని నన్ను వెంబడింపవలను, తన ప్రాణమును రక్షించుకుని గోరువాను దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టు కొనువాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతటిని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలో చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచిన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానను. So here the message is things won't be easy. ఇక్కడన్న వర్తమానం ఏంటంటే పరిస్థితులు అంత మంచిగా ఉండవు. The followers of Jesus were told to be prepared to deny themselves. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు వెంబడిస్తున్న వారందరికీ ముందుగానే వర్తమానం ఇవ్వబడింది ఏంటంటే తమను తామును వారు ఉపేక్షించుకోవాలని. To take up his cross and follow Jesus. ఆయన తమ సిలువలను ఎత్తుకొని యేసు క్రీస్తు ప్రభువారిని వెంబడించాలని. It speaks about the challenges of the world versus the spirit. అది ఏం మాట్లాడుతుందంటే లోకానికి ఆత్మకు వైరుధ్యంగా జరుగుతున్న సంఘటనలన్నింటిని. Verse 26, what will it profit a man if he gains the whole world and forfeits his soul? 26వ వచనంలో మనం గమనించినట్లయితే ఒక మనుష్యుడు లోకమంతటిని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లయితే వానికి ఏమి ప్రయోజనము? Or what shall a man give in return for his soul? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా దేన్ని ఇవ్వగలడు? So the purpose of the disciples is to declare that God is interested in our souls. ఈ శిష్యుల యొక్క ఉద్దేశం ఏంటంటే వారి యొక్క ముఖ్య మూల కారణం ఏంటంటే యేసు దేవుడు తమ ప్రాణంలో ఆశ కలిగి ఉన్నాడు, లేదా ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నదని ప్రకటించుటే. And the value of a soul compared to the world. ఆ ప్రాణం యొక్క వెల ప్రపంచంలో ఉన్న వాటితో పోల్చినప్పుడు ఉన్న వెల. So let's think a bit about what the world thinks about value of things. లోకము ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుల గురించి వెల ఎలా చెల్లిస్తుందో ఒకసారి గమనిద్దాం. Do we recognize the value of things around us? మన చుట్టూ ఉన్న వస్తువుల విలువ మనం గుర్తించగలమా? I once went to a museum up in the north of England. ఒకసారి ఇంగ్లాండ్ దేశానికి ఉత్తర దిక్కున ఉన్న ఒక మ్యూజియానికి నేను సందర్శిస్తూ వచ్చాను. And it was my day off and I went to visit this museum. నాకు అది ఖాళీ సమయం దొరికినప్పుడు నేను ఆ మ్యూజియానికి వెళ్ళాను. And there was not many people around. ఎక్కువమంది ప్రజలు లేరు. And one of the curators asked me if I wanted to see a particular painting. అక్కడున్న ఒక వ్యక్తి నన్ను అడుగుతూ వచ్చాడు, ఒక పలానా పెయింటింగ్ ని లేదా చిత్రపటాన్ని నువ్వు చూడాలని ఇష్టపడుతున్నావా అని. I'd never heard of this painting before. దాని గురించి నేను ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు. And he told me that the painting was in a cafe in the museum for many years. ఆయన అంటూ వచ్చాడు, ఏదైతే చిత్రపటం ఉందో అది అనేక సంవత్సరాలు మ్యూజియం లో ఉన్న కెఫేలో బంధించబడి ఉంది, అక్కడ ఉండిపోయింది అని. And then it was taken down out of the cafe and put in an attic for more years. ఆ కెఫేలో నుంచి తీసుకువెళ్ళి అట్క మీద పడేశారు ఇంకొన్ని సంవత్సరాలు, ఎక్కువ సంవత్సరాలు అన్నాడు. And then somebody recognized who painted it. ఎవరో ఒక వ్యక్తి ఆ చిత్రపటాన్ని గీసిన వ్యక్తిని గుర్తించాడని చెప్తూ వస్తాడు. And valued it at many thousands of pounds.
ఇప్పుడు దాని వెల కొన్ని వేల పౌండ్లకు పెరిగిపోయింది. So this painting had its own room. ఈ పెయింటింగ్ ఇప్పుడు తన ప్రత్యేక గది గలదు. And it was temperature controlled. దాని టెంపరేచర్ ని కూడా ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. And it was in under lock and key. దానికి తాళపు చెవి వేసి భద్రంగా బంధించేశారు. And I was let in to see this painting. దాన్ని చూడడానికి నాకు అనుమతి దొరికింది, నేను వెళ్ళాను. People didn't recognize its value. దాని విలువను అనేక మంది ప్రజలు గుర్తించలేకపోయారు. It was left in a cafe for years and up in the attic for years. కొన్ని సంవత్సరాల పాటు కెఫేలో విచ్చలవిడిగా పడేశారు. దాన్ని తీసివేసి అటక మీద ఇంకొన్ని సంవత్సరాలు దాన్ని వదిలేశారు. ప్రజలు గుర్తించలేకపోయారు. Until somebody recognized its value. ఒకనొక సమయం వచ్చి ఆ వ్యక్తి ఆ దాని విలువను గుర్తించేంత వరకు అది గుర్తింపు లేనిదిగా పడిపోయింది. And the Bible points to the value of human life. బైబిల్ గ్రంథం కూడా మనిషిని యొక్క ప్రాణానికి జీవానికి కల విలువను అది ఎత్తి చూపిస్తుంది. Not just our mind, body and spirit. మనకున్న ఆత్మ ప్రాణ దేహం గురించి కాదు. But the value of a soul. లేదా మన ఆత్మ యొక్క విలువ గురించి అది మాట్లాడుతుంది. The Bible says that there is rejoicing in heaven over one sinner who repents. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది ఒక పాపి రక్షణ పొంది పశ్చాత్తాపడ్డ ద్వారా పరలోక రాజ్యంలో ఎంతో సంతోషం కలదు అని. Just one sinner who repents. ఒక్క పాపి తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడితే rejoicing in heaven. పరలోక రాజ్యంలో ఎంతో సంతోషం. So when we stand out in Ealing Broadway on the corner with our banners. ఎప్పుడైతే మనం ఈలింగ్ బ్రాడ్వేలో ఆ మూల మన బ్యానర్లు పట్టుకొని నిల్చుంటామో. And we see hundreds and thousands of people walking by. వందల వేల మంది ప్రజలు దాన్ని చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు సాగిపోతున్నప్పుడు. Even if one person వారిలోకే ఒక వ్యక్తి is impacted by the word of God. దేవుని వాక్యం ద్వారా దర్శించబడ్డప్పుడు. That's profit to the kingdom of God. అది దేవుని రాజ్యం యొక్క ప్రయోజనంగా మారుతుంది. And your work is valuable. అప్పుడు నీవు నేను చేసే పని కూడా విలువగలిగిందిగా విలువ కలిగిందిగా మారుతుంది. Because Jesus died for that soul. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాణం కొరకు ఆ వ్యక్తి కొరకు చనిపోతూ వచ్చారు. Reconciling that soul to his maker. తన సృష్టికర్తతో ఆ ప్రాణాన్ని జత చేయడానికై. And these disciples were soul winners. ఈ శిష్యులు అనేవారు ప్రాణాలని లేదా మనుషులను రక్షించే వారుగా ఉంటూ వచ్చారు. They were the beginning of God's working in the kingdom of at that time. ఆ దినాల్లో దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకై ప్రజలను రక్షించడానికే వారిని దేవుడు వాడుకుంటూ వచ్చారు. Although God's plan was from the foundation of the world. దేవుని ప్రణాళిక అయితే భూమి పునాది వేయబడినప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా they found themselves in a time and place where God could work through them and speak through them. కానీ వారు దేవుడు తమను వాడుకుంటూ తమను ద్వారా మాట్లాడుతూ దేవుడు తన కార్యాన్ని జరిగించున్నట్లుగా వారు తమను ఆ సమయంలో కనుగొన్నారు. And became the beginning of a movement that would share with people the recognition of who Jesus is. యేసు క్రీస్తు ప్రభువారు ఎవరని ఆ గుర్తింపును అనేక మంది ప్రజల్లో మార్పును తీసుకురావడానికి పంచుకోవడానికి వారు ఒక ప్రత్యేక విధానాన్ని స్థాపించుట్లో వారు మూల కారకులయ్యారు. And Jesus saying that they may have to be willing to die. యేసు క్రీస్తు ప్రభువారు వారితో సెలవిస్తూ వచ్చారు, మీరు చనిపోవడానికి కూడా సిద్ధపడాల్సి వస్తుంది. Or lose their lives for the sake of Jesus and the gospel. లేదా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు సువార్త కొరకు ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలని. And that's a real challenge for you and I as a follower of Jesus, isn't it? నీకు నాకు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే వారిగా శిష్యులుగా మనకున్న సవాలు పెద్ద సవాలు అదే కదా. The privilege of being part of what God is doing in his world today. ఈ లోకంలో దేవుడు చేస్తున్న కార్యానికి మనము భాగస్వాములుగా కావడం. And establishing God's kingdom on earth. దేవుని యొక్క రాజ్యాన్ని భూలోకంలో స్థాపించడానికి. It's been our purpose for many years. అది మన ఉద్దేశము కారణమై ఉన్నది అనేక సంవత్సరాలుగా. And continues to be the focus of our purpose until the Lord Jesus comes. యేసు క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చేంత వరకు మన ముఖ్య ఉద్దేశం కూడా అదే అయి ఉంటుంది. So you may be a person whom God is calling. ఈ దినాన దేవుడు పిలుస్తున్న వ్యక్తి నువ్వై ఉండవచ్చు. Maybe calling to a particular job or ministry. ఒక ప్రత్యేకమైన పని కొరకై ఆయన పరిచర్య కొరకై దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో. Maybe called to follow Jesus in a particular way. ఒక ప్రత్యేకమైన విధానంలో యేసుక్రీస్తును వెంబడించడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో. And the Bible lays down that foundation for discipleship. అది దేవుని యొక్క శిష్యుల కొరకు ప్రణాళికను పునాదిని బైబిల్ గ్రంథం అది పునాది వేస్తుంది. Having faith in the one who loved us and gave himself for us. మనల్ని ప్రేమించి తన తాను మన కొరకు అప్పగించుకున్న ఆయనను వెంబడించుట్లో ప్రేమించుట్లో. It's interesting that Jesus didn't choose the wise and the wealthy. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానులను ధనవంతులను ఏర్పరచుకోలేదు. అదెంతో వింతైనది.
He didn't choose the religious or righteous. మత సంబంధమైన వ్యక్తులను లేదా నీతిమంతులను ఆయన ఏర్పరచుకోలేదు. Matthew, tax collector. మత్తయి ఆయన సుంకపు పన్నును వసూలు చేసే వ్యక్తి. Peter and Andrew, fishermen. పేతురు అంద్రయ చేపలు పట్టే జాలర్లు. Simon, a freedom fighter. సిమోను ఆయన స్వాతంత్రం కొరకు పోరాడే వ్యక్తి. And Jesus chose those whom he could use and would be used, recognizing their own weaknesses. వారి వారి బలహీనతలో వారిని గుర్తిరిగి వారిని వాడుకోవడానికి తమ తన రాజ్య పరిచర్య కొరకు దేవుడు వీరిని ఏర్పరచుకుంటూ వచ్చాడు. But by walking in faith. విశ్వాసం ద్వారా వారు వెంబడిస్తూ వచ్చారు. It's quite a challenge, isn't it, to be followers of Jesus? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులుగా ఉండటం ఎంతో సవాల్తో కూడుకున్న పని కదా. Particularly in a world which rejects him. ముఖ్యంగా తను తృణీకరిస్తున్న విసర్జిస్తున్న ఈ లోకంలో. And trusts in science more than in faith in God. దేవుని యందలి విశ్వాసం కంటే శాస్త్రంలో ఎక్కువ నమ్మే ఈ లోకంలో. So Peter's faith was tested. పేతురు యొక్క విశ్వాసము అది ప్రశ్నించబడింది. And we'll read Matthew 14, 22 to 33. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వరకు మనం గమనించి చదివినట్లయితే, వెంటనే ఆ సమూహములను తాను పంపివేయ నంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకే ఏకాంతముగా కొండ ఎక్కిపోయాను. సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణ దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలలవల కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నద్దకు వెలుటకు నీళ్ళ మీద నడిచాను గాని గాలిని చూచి భయపడి మునిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకుని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహ పడితివని అతనితో చెప్పెను. వారు దోణ ఎక్కినప్పుడు గాలి అనిగెను. అంతటా దోణలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. So we find the disciples on a boat far from land. ఈ శిష్యులు దోణిలో ఉంటూ ఆ సముద్ర తీరానికి దూరంగా ఉన్నట్లుగా అద్దరికి దూరంగా ఉన్నట్లు గమనిస్తున్నాం. And they couldn't believe their eyes as they saw Jesus walking on the water. యేసుక్రీస్తు ప్రభువు నీళ్ళ మీద నడుచుట చూచి వారి కన్నులను వారు నమ్మలేకపోయారు. And their first reaction was fear. వారి మొట్టమొదటి ప్రతిస్పందన ఏంటంటే భయం. They were terrified. వారు భీతికి లోనయ్యారు. And they thought Jesus was a ghost. యేసుక్రీస్తు ప్రభువుని గమనించిన వెంటనే భూతమని భయపడ్డారు. But Jesus reassured them. యేసుక్రీస్తు ప్రభువు వారికి భరోసానిస్తూ వచ్చాడు. With these heart comforting words, take heart, it is I, do not be afraid. వారి హృదయాలను తెప్పరిల్ల చేస్తూ శాంతింపజేస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, నేనే, భయపడకుడి అని. With Jesus words, they were to be encouraged not to be fearful. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటలతో వారు పురికొల్పబడి భయానికి దూరంగా జరిగారు. And then Peter has a doubt in his mind. అయితే పేతురుకి ఇంకా తన మదిలో ఒక సందేహం కలదు. Who is this person that can walk on water? ఈ వ్యక్తి ఎవరు, నీళ్ళ మీద నడవగలుగుతున్నాడే? It's not natural. Nobody can walk on water. ఏ వ్యక్తి కూడా సహజంగా నీళ్ళ మీద నడవడం సాధ్యం కాదే. So Peter says, Lord, if it is you, పేతురు అంటున్నాడు, ప్రభువా, నీవే అయితే, command me to come to you on the water. నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు ఆజ్ఞాపించుము అన్నాడు. Here's Peter. A man of faith. విశ్వాసం కలిగిన వ్యక్తిగా పేతురుని ఇక్కడ గమనిస్తున్నాం. He is unbelieving. ఆయన నమ్మలేకపోతున్నాడు. The disciples asked Jesus. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతూ వచ్చారు. Lord, I believe, help my unbelief. ప్రభువా, మేము నమ్ముతున్నాం, మా అల్పవిశ్వాసానికి దోహదపడి సహాయం చేయవా. So Jesus invites Peter to come and walk on the water. పేతురును యేసు ప్రభువారు ఆహ్వానిస్తున్నారు నీళ్ళ మీద నడిచిరమ్మని. So Peter got out of the boat and walked on the water and came to Jesus. ఇప్పుడు పేతురు ఆ దోణిని దిగి నీళ్ళ మీద నడుస్తూ యేసు ప్రభువు యొద్దకు రావడానికి ప్రారంభించాడు. Someone writing on this passage says, if you want to walk on water, you've got to get out of the boat. ఒకనొక వ్యక్తి రాస్తూ అన్నాడు, నీవు నీళ్ళ మీద నడవాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే దోణాన్ని దిగాలి.
So Peter acted on faith and he got out of the boat and he started to walk on the water. Petru visvasamto adugu vestu donenu digi neela meeda nadadaniki prarambhinchadu. But as he's walking towards Jesus, he suddenly realized, what am I doing? Yesu Kristu prabhu vari eddaku nadadam prarambhinchin tarvata Petruku appudu ardhamaindi, nenu em chestunna ippudu. He felt and the wind blowing around him and felt afraid. తన చుట్టూ గాలి భీకరంగా వీస్తున్నాడు గమనించినప్పుడు ఇప్పుడు భయానికి గురైతున్నాడు. And so he begins to sink and he cries out, Lord, save me. ఇప్పుడు మునిగిపోసాగి అరుస్తున్నాడు, ప్రభువా నన్ను కాపాడు అని. And Jesus reached out his hand and immediately he saved him. యేసుక్రీస్తు ప్రభువారు తన చేయి చాపి వెనువెంటనే పేతును పైకి లాగినట్లుగా కాపాడినట్లుగా గమనిస్తాం. Jesus said, oh you of little faith. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అల్ప విశ్వాసి. Why did you doubt? నీవేల సందేహించితివి. I wonder what your answer would be. నీవేన పరిస్థితిలో ఉంటే మన జవాబు ఎలా ఉంటుందో. Have you not seen the waves? మనం అంటావేమో, ఏం ప్రభు అలలను చూడట్లేదా నువ్వు? Do you not feel the wind? నీకు ఆ గాలి స్పర్శ తాకట్లేదా? This is not possible. ఇది అసాధ్యం ప్రభు. And yet Jesus was with him. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఉన్నాడు. They both got back into the boat. ఇరువురు తిరిగి దోణిలోనికి వచ్చారు. And their response was worship and praise. ఆ శిష్యుల యొక్క ప్రతిస్పందన ఏంటంటే ఆశ్చర్యంతో దేవుణ్ణి ఆరాధించి స్తుతిస్తున్నారు. Truly you are the son of God. నిజముగా నీవు దేవుని యొక్క కుమారుడవు. So Jesus had proved to them in his action. తన కార్యాల చేత యేసుక్రీస్తు ప్రభువారు రుజువు చేస్తూ వచ్చారు. That he had miraculous powers over the water. నీళ్ళ మీద సృష్టి మీద తనకు అద్భుతమైన శక్తి ఉన్నదని. Because of course he was the creator of the water. Endukante neetini srushtinchina srushtikarta ayane. Even the winds and the waves obey him. Gali alalu samudramu ayana mata vintayi. He is the lord of creation. Srushtiki srushtikarta devudu ayane. And he is Peter's god and he is my god and he is your god. Petru yokka prabhu nee na prabhu kuda ayane. But sometimes god might test our faith. Aneka sarlu prabhu mana vishwasanni parikshistu vastaru. But faith tested is an encouragement. ఎప్పుడైతే విశ్వాసం పరీక్షించబడుతుందో అది మనకు పురికొల్పుగా ఉండాలి. Faith tested is a benefit to us. విశ్వాస పరీక్ష మనకు ప్రోద్బలంగా మంచిదిగా ఉంటుంది. As we walk by faith and not by sight. ఎప్పుడైతే విశ్వాసం ద్వారా నడుస్తామో వెలిచూపు మన దృష్టి వల్ల కాకుండా. And so we see Peter's faith tested as well as confessed. ఇక్కడ పేతురు యొక్క విశ్వాసం పరీక్షించబడడం మాత్రమే కాకుండా ఒప్పుకోవడం కూడా మనం గమనిస్తున్నాం. You are the son of God. నీవు దేవుని యొక్క కుమారుడవు. So not only did he say it from his head when he was asked, who do you think I am? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పేతురును అడుగుతూ వచ్చాడు, నీవు నేను ఎవరని అనుకుంటున్నావు పేతురు అంటే, తన మదిలో మది నుంచి వచ్చిన జవాబు మాత్రమే కాకుండా అది. But he also confessed from his heart that he knew by experience that Jesus is Lord. హృదయ అంతరంగంలో నుంచి అనుభవపూర్వకంగా వచ్చిన జవాబు యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడని. That Jesus is his savior. ఆయన రక్షకుడు అని కూడా పేతురు ఒప్పుకుంటూ వచ్చాడు. Lots of lessons for Peter to learn. పేతురు నేర్చుకోవాల్సిన అనేక పాఠాలు. Lots of encouragement that we can get from reading scripture. దేవుని యొక్క లేఖన భాగాల ద్వారా ఎంతో పురికొల్పు భరోసా మనకు. And applying it to us as we seek to follow the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి ప్రయత్నిస్తున్న మనకు ఇవి మన జీవితంలో అన్వయించుకోవడానికి అభ్యాసం చేయడానికి ఎంతో పురికొల్పు. Through the reality of faith. విశ్వాసపు యొక్క సత్యంలో. Through the challenges of fear and the unknown. భయము భయాందోళనలు ఏం జరగబోతుందో అన్న దాని యొక్క అటువంటి పరిస్థితుల్లో. And the reality of Jesus walking with us through our circumstances. మన పరిస్థితులన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనతో కూడా నడుస్తున్నారన్న ఆ సత్యాన్ని. So let's hear some lessons in forgiveness from Matthew 18. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో క్షమాపణ గురించిన పాఠాలు ఇక్కడ నేర్చుకుందాం. 21 to 35. 21 నుంచి 35 వరకు మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 వరకు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా యెడల తప్పిదము చేసిన యెడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలను, 7 మార్ల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లన్నాను, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ళు మారు మట్టుకు నీతో చెప్పుచున్నానను. కావున పరలోక రాజ్యమును తన దాసుల యొద్దకు లెక్క చూసుకొనగోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చిన ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయో లేనందున
వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగిన సమ యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఇళ్ళ ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతున్నానని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చిన తన తోడి దాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చిన్నది చెల్లించమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నాయడ్లా ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనేను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించే వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కర్ణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కర్ణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చున్నదంతయు చెల్లించే వరకు బాధించు వారికి వానిని అప్పగించను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన ఎడ్ల నా పరలోక తండ్రి ఆ ప్రకారమే మీ ఎడ్ల చేయనెను. Subject. క్షమాపణ అనేది ఎంతో సవాలుతో కూడుకున్న ఒక పట్టిక. And Jesus teaching in the Sermon on the Mount. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగాన్ని చేస్తున్న తరుణంలో. In the Lord's Prayer teaches his disciples about forgiveness. ఆయన దేవుని యొక్క ప్రార్థనలో ఆయన శిష్యులకు క్షమాపణ గురించి నేర్పిస్తూ వచ్చారు. Matthew 6 verse 12. మత్తయి సువార్త 6:12 Forgive us our debts as we also forgive our debtors. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములను క్షమించుము. And it goes on to say, for if you forgive others their trespasses, your heavenly Father will also forgive you. అక్కడ ఇంకా ముందుకు వెళ్లి గమనించినట్లయితే మనుషుల అపరాధములను మీరు క్షమించినట్ల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. But if you do not forgive others their trespasses, neither will your Father forgive your trespasses. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. And often people say, well, I can forgive, but I'll never forget. అనేక సార్లు మనుషులు అంటారు, నేను క్షమిస్తాను గానండి మర్చిపోలేనండి. Which really isn't forgiveness at all. అది నిజమైన క్షమాపణ కానే కాదు. Forgiving others is respecting them and recognizing that we love our neighbor as we love ourselves. క్షమించడం అంటే ఇతరులను గౌరవించడము, మన తోటి వారిని మనల్ని మనం ఎలాగ ప్రేమించుకుంటామో అలాగే ప్రేమించడం. And it's something that spiritually led. అది ఆత్మీయంగా నడిపించబడట. Because humanly it's not easy, perhaps even impossible sometimes to forgive. మానవ రీతిగా తలంచినట్లయితే ఇతరులను క్షమించడము అది సులువైన పని కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే అనేక సార్లు అది అసంభవమైన పని. But God gives us a love for the unlovable. దేవుడైతే ప్రేమించలేని వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఆయన ప్రేమను ప్రదర్శిస్తున్నాడు. And part of our discipleship, part of our walk with him. ఆయనను వెంబడించట్లో ఆయన శిష్యులుగా మనం ముందుకు వెళ్ళట్లో మన మార్గంలో లేదా మన పనిలో అదొక భాగం. Is being able to forgive others. ఇతరులను క్షమించుట అదొక భాగం. If we don't forgive others, ఇతరులను క్షమించలేదంటే మనము, then we suffer ourselves. మనకు మనమే ఎంతగానో కోల్పోతాం. We will never be at peace if we have unforgiveness in our hearts. ఒకవేళ మన హృదయంలో కాని క్షమాగుణం లేకపోతే, క్షమించలేని గుణం మనం కలిగి ఉన్నట్లయితే మన హృదయంలో సమాధానం అనేది దాన్ని కోల్పోతూ వస్తాం. You might feel in your heart that people don't deserve forgiveness. మీరు మీ హృదయంలో అనుకోవచ్చు ఈ ప్రజలకు క్షమాపణ వారికి తగదు అని. But then to be honest, I don't deserve forgiveness. నిజంగా మాట్లాడాలంటే నాకు కూడా క్షమాపణ తగదు. But by God's grace, he forgives. కానీ కేవలం దేవుని యొక్క కృప చేత నన్ను ఆయన క్షమిస్తూ వస్తున్నాడు. And that's the power of the cross. అది సిలువ యొక్క బలము శక్తి. That's the power of God's love. దేవుని యొక్క ప్రేమ యొక్క బలము శక్తి అదే. That's the power of God making a way for reconciliation. దేవునితో తిరిగి సంధి చేయడానికి దేవుడు చేస్తున్న మార్గ శక్తి అది. I had a personal experience. I've got a brother who's 18 months younger than I. నాకు వ్యక్తిగత అనుభవం కలదు. నాకంటే 18 నెలల చిన్నవాడైన సహోదరుడు కలడు. And as young brothers, we were always fighting each other. పిల్లలుగా తమ్ముళ్ళతో మనం ఎప్పుడు గొడవపడుతూ పొట్లాడుతుంటాం కదా. And we both went to a mission hall. మేము ఇరువురము ఒక మిషన్ కాల్ కి వెళ్ళాము. And we both heard about Jesus.
యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇరువురం విన్నాం. అండ్ at one time we were both followers of Jesus. ఒకానొక సమయంలో ఇరువురము యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చాం. But then my brother went his own way. తర్వాత నా తమ్ముడు తన దాన తను వెళ్ళిపోయాడు. A different way than I went. నేను వెళ్ళిన మార్గాన్ని పూర్తిగా భిన్నంగా. And I continued to follow Jesus, and my brother decided not to. నేనైతే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి తీర్మానం చేసుకుంటూ ముందుకు సాగిపోయాను. నా తమ్ముడైతే ఆగిపోయాడు. And as we got older, my mum said to me, why don't you get on with your brother? పెద్దవాడయ్యే కొద్దీ నా తల్లి నాతో అంటూ వచ్చింది, నీ తమ్ముడితో నీకెందుకు పొసగదు. And she saw that because we were so different, she said that we were like chalk and cheese. మేము ఎంతగానో భిన్నంగా ఉండేది నా తల్లి చూసినప్పుడు ఒక బలపము వెన్నతో పోల్చింది మా ఇద్దరిని. I was a follower of Jesus and he wasn't. నేనైతే యేసుక్రీస్తును వెంబడిస్తున్నాను, తను వెంబడించట్లేదు తమ్ముడు. So that made a difference in the way we spent our time. మా సమయాన్ని గడిపే విధానంలో అది ఎంతో మార్పును చూపిస్తూ వచ్చింది. అండ్ ఆర్ ప్రయారిటీస్ వర్ డిఫరెంట్. మాకున్న ప్రత్యేకతలు, మాకున్న ముఖ్యమైన ఉద్దేశాలన్నీ వేరుగా మారిపోయాయి. అండ్ దెన్ మై ఫాదర్ డైడ్. తర్వాత సమయంలో మా తండ్రి గారు మరణిస్తూ వచ్చారు. అండ్ హీ లెఫ్ట్ ఎ బిట్ ఆఫ్ మనీ టు మై మమ్ అండ్ మీ అండ్ మై బ్రదర్. మా తండ్రి చనిపోతూ నా తల్లి గారికి నాకు తమ్ముడికి కొంత ధనాన్ని వదిలిపెడుతూ వెళ్ళారు. అండ్ మై బ్రదర్ ఆస్క్డ్ మై మమ్ ఫర్ సమ్ మనీ టు do up a house. నా తమ్ముడు నా తల్లిని అడుగుతూ వచ్చాడు, అమ్మ డబ్బు నాకి నా ఇల్లును నేను బాగు చేసుకుంటానని. And I just felt that he wasn't going to give it back, and he was taking advantage of our mum. నేను నాకు అనిపించింది నా తమ్ముడు ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా నా తల్లి యొక్క ప్రేమను ఆసరాగా తీసుకుని ఆమెను మోసం చేస్తున్నాడు. And that kind of caused a bit of a division between my brother and I. అది నాకు నా తమ్ముడికి మధ్య భేదాన్ని పెంచుతూ వచ్చింది, గొడవలకి సృష్టించింది. And I began to realize that that wasn't right. అప్పుడు అనిపించింది నేను చేసింది సరైంది కాదు. And that I needed to try to get some kind of reconciliation. నేను ఇప్పుడు నా తమ్ముడితో సంధి చేసుకోవాలి, సరి చేసుకోవాలని అనిపిస్తూ వచ్చింది. And because of my relationship with the Lord, నాకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి, and recognizing his forgiveness, ఆయన క్షమాపణను నేను గుర్తెరిగిన దాన్ని బట్టి, I realized that I needed to forgive my brother. అప్పుడు నాకు అనిపించింది దేవుడు నన్ను క్షమించిన ప్రకారము నేను నా తమ్ముని క్షమించాలి అని. And maybe forgive myself for not forgiving my brother, if you see what I mean. ఇంకో మాటలో చెప్పాలంటే నా తమ్ముని క్షమించడం కాదు, నన్ను నేను క్షమించుకోవడం. So anyway, over time God's worked things out. సమయం గడుస్తున్న కొద్దీ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. And from becoming a big issue and being a big concern in my life, అది ఒక పెద్ద సవాల్తో కూడుకున్న పనిగా నా జీవితాన్ని మార్చివేసేదిగా మారడానికి బదులుగా, my concern over my brother's soul rather than money was more important, became more of a priority. సమయం గడుస్తున్న కొద్దీ నా తమ్ముడితో నాకు నా తమ్ముడికున్న డబ్బు వలన వచ్చిన విభేదాలను పక్కన పెట్టి తన ఆత్మరక్షణ కొరకే నేను ఎంతగానో పాటుపడుతూ అది ప్రాముఖ్యతను సంతరించుకుంది. So I can say that the relationship between my brother and I now is better than it's ever been. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను నాకు నా తమ్ముడుకున్న అనుబంధం ఇన్ని సంవత్సరాలు ఉన్న అనుబంధం కంటే ఎంతో దృఢంగాను బలంగాను ఉన్నది. But I'm still praying for my brother because he's not saved. నేను నా తమ్ముడు కొరకు ఇంకా ప్రార్థిస్తున్నాను, ఎందుకంటే ఆయన ఇంకా రక్షణ పొందలేదు. And I'm concerned about his soul. ఆయన ప్రాణం గురించి, ఆయన ఆత్మ గురించి ఎంతగానో చింతిస్తున్నాను. But just to share that example of how God can work in our lives. దేవుడు మన హృదయాలు ఎలాగ పనిచేయగలడన్న ఉదాహరణను మీతో పంచుకుంటూ వస్తున్నాను. And bring forgiveness and reconciliation. మన మధ్యలో ఆయన క్షమాపణను తన కార్యాన్ని ఎలా జరిగిస్తాడని. So Peter was learning about forgiveness. పేతురు క్షమాపణ గురించి, క్షమాగుణాన్ని గురించి నేర్చుకుంటూ వస్తున్నాడు. Because it's very important in for our relationships. మన అనుబంధాల్లో, మనకున్న వ్యక్తిగత సంబంధాల్లో ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. Now one of the things we remember about Peter is his denial. పేతురు గురించి మనకు ఎక్కువగా గుర్తుండేది ఏంటంటే దేవుణ్ణి ఆయన ఎరుగడని బొంకడం. And Jesus predicts this denial in Matthew 26:30-35. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు యేసును ఎరగడని బొంకడాన్ని మత్తయి సువార్త 26 30-35 వరకు ఆయన ముందుగానే చెప్తూ వచ్చాడు. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడుదరని ఏలనగా, గొర్రెల కాపని కొట్టుదును, మందలో గొర్రెలు చెదిరిపోనని వ్రాయబడి ఉన్నది కదా, నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలీలయకు వెళ్ళదనని
వెళ్ళదనా నేను. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతర పడినను, నేను ఎప్పుడునూ అభ్యంతర పడినని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నన్ను. పేతురు ఆయన చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరగనని చెప్పనను. అదే ప్రకారం శిష్యులందరూ అని. So we see here that Jesus, the Son of God, knows the future. మనం ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు దైవ కుమారుడు భవిష్యత్తును ముందుగానే ఎరిగాడు. And I'm glad about that our times are in his hands. దాని విషయం నేను ఎంతగానో హర్షిస్తున్నాను, ఎందుకంటే కాలగతులు ఆయన వశమై ఉన్నందుకు. But he also knew that Peter was human. ఆయన గుర్తెరిగాడు పేతురు మానవుడు అని. And Peter is told that the shepherd will be killed and the sheep will be scattered. పేతురుకు సెలవిచ్చబడింది, చెప్పబడింది ఏంటంటే గొర్రెలు కాపాడి హతం చేయబడతాడు, మరణిస్తాడు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి. And that he would fall away. ఆయన జారిపోతాడు వెనక్కి అని. It's sad, isn't it, when people depart from the faith. విశ్వాసం నుంచి ప్రజలు వైదొలగిపోవడం చూసినప్పుడు ఎంతో విచారం కదా. We talk about people backsliding. వ్యక్తులు మనుషులు వెనక జారిపోవడం గురించి మనం మాట్లాడుతున్నాం. Met a few people recently who used to be a Christian. నేను కొంతమంది ప్రజలను కొన్ని దినాల క్రిందట సందర్శిస్తూ వచ్చాను. వారి దినాల్లో క్రైస్తవులుగా ఉన్నారు. But they have fallen away. అయినప్పటికీ వెనక జారిపోయారు. And Jesus tells us that this would happen. యేసుక్రీస్తు వారు ముందుగానే దాన్ని చెప్తూ వచ్చారు, ఇది జరుగుతుంది అని. But Peter says, not to me, I won't fall away. పేతురు అంటున్నాడు, అది నాతో జరగదు ప్రభువా, నేను ఎప్పటికీ వెనక జారిపోను. Peter says that even though they all will fall away because of you, I will never fall away. పేతురు అంటున్నాడు, ఈ శిష్యులందరూ కూడా వెనక జారిపోయినను, ఎరుగనని బొంకినను నేనైతే చెప్పను ప్రభువా. And Peter said, even if I must die with you, I will not deny you. పేతురు అంటున్నాడు, నీ కొరకు నిన్ను చావవలసి వచ్చినను, నీవు ఎవరో ఎరుగనని నేను చెప్పను. And all the disciples said the same. ఆ పేతురు చెప్పిన తర్వాత శిష్యులందరూ కూడా అదే మాట అన్నారు. And when we look at our own lives, మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు, and we look at some of the challenges and some of the things that happen to other people, perhaps we know personally, మనం వ్యక్తిగతంగా ఇతరుల వ్యక్తులకు జరిగిన పరిస్థితులను బట్టి సవాళ్లను మనం గమనించినప్పుడు, we sometimes wonder, how can they still keep on being strong in the faith? మనకు అనేసార్లు అనిపిస్తుంది, ఇన్ని కష్టాల గుండా పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఈ వారు ఎలాగో విశ్వాసంలో ఇంత దృఢంగా బలంగా ఉండగలుగుతున్నారు? Sadly, even sometimes pastors fall away. Vicharakara paristhiti entante pastorlu kuda aneka saru venaka jaripothunnaru. How important it is to pray for our spiritual leadership. Mana aathmiya nayakottam koraku prarthinchalsina pramukhyata entaga unnadi. For our leaders and pastors. Mana nayakula koraku pastorla koraku. For those that teach us. Manaku bodhinche vaaru gurinchi. Because surely they're going to be under attack in a real way. ఎందుకంటే వారు నిజమైన రీతిలో వారి మీద దాడి జరగబోతుంది. And often people give Peter a bad name because of his denial. అనేక సార్లు ప్రజలు పేతురుకు ఒక చెడ్డ పేరు నాంటగడతారు ఆయన బొంకిన దాన్ని బట్టి. And notice all the disciples said they will never deny Jesus. ఈ శిష్యులు కూడా అన్నారు, గమనించండి, మేము ప్రభువాని ఎప్పుడు ఎరగమని బొంకాం. And yet they all ran away and Peter was left, even though he denied Jesus, he was the only one left. అయినప్పటికీ వారందరూ పారిపోయారు, పేతురు నేను ఎరగనని చెప్పినప్పటికీ కూడా ఆయన మాత్రం అక్కడ నిలిచి ఉన్నాడు. Remember, he was challenged by the fire. ఆ అగ్నిని బట్టి ఆయన సవాలు విసిరబడింది ఆయనకి. But we might say, well, we're all human and we all make mistakes. మనమనవచ్చు, మనమందరం మానవులము, తప్పులు చేస్తూ వస్తాం. And here we see a mistake that Peter made when he stepped through a prayer meeting. పేతురు ఒక ప్రార్థన కూడికలో పడుకోవడం ద్వారా జరిగిన తప్పిదాన్ని మనం గమనిస్తాం ఇక్కడ. Matthew 26:36-41. అంతటా యేసు వారితో కూడా గెస్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడే కూర్చుండి అని శిష్యులతో చెప్పి, పేతురును జబదయ్య ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు, మరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండు అని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించను. ఆయన మరలా శిష్యుల ఎదుకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనా నాతో కూడా మేల్కొన లేకుండిరా,
ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి How should we react when we face temptation? మనం శోధనలను ఎదుర్కొన్నప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలి? How shall we react when we have to make difficult choices? మన జీవితంలో కఠినమైన సవాళ్లతో కూరుకున్న పరిస్థితులు వచ్చినప్పుడు మనం తీర్మానం తీసుకోవాల్సినప్పుడు ఏం చేయాలి? How should we react when we don't know which way to turn? ఏ మార్గం వైపు తిరగాలో తెలియని పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? There's just two answers to that. దానికి రెండు జవాబులు. Watch and pray. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. Again, looking at the importance of prayer. ఇక్కడ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మళ్ళా చూస్తున్నాం. The importance of being in God's presence. దేవుని యొక్క సన్నిధిలో ఉండే ప్రాముఖ్యత. Recognizing that the spirit is willing but the flesh is weak. ఆత్మ సిద్ధంగా ఉన్నదని శరీరం బలహీనంగా ఉన్నదని గుర్తించుట. Peter is challenged about the fact that he slept through prayer. పేతురు ప్రార్థన కూడికలో ప్రార్థన జరుగుతున్న సమయంలో నిద్రపోయాడన్న దానికి ఆయనకు సవాలు విసరబడింది. It shows something of his humanness, doesn't it? అది ఆయన మానవ నైజాన్ని చూపిస్తుంది కదా. But then an encouragement to his faith is the fact that he was witness to the resurrection. ఆయనకు పురికొల్పబడేది ఏంటంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేవడానికి ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉంటూ వచ్చాడు. Luke 24:10-12. లూకా సువార్త 24:10-12. ఆ సంగతులు అపొస్తలులతో చెప్పి వారెవరనగా మగ్దలేని మరియు యోహాన్నయు యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దాని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళను. పేతురు పునరుద్ధానానికి సాక్షిగా ఉంటున్నాడు. ఆ జరిగిన సంగతులు అన్నింటినీ గూర్చి ఆశ్చర్యపడుతూ పేతురు ఇంటికి వెళ్తున్నాడు. From disbelief at the message that Jesus was alive to belief when he saw the empty tomb. ఎప్పుడైతే ఆ స్త్రీలు వర్తమానం తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడని ఆ మాటను నమ్మలేని పరిస్థితి నుంచి ఎప్పుడైతే సమాధిలో ఆ వస్త్రాలు విడిగా ఉండుట చూసినప్పుడు విశ్వాసంతో ఆశ్చర్యానికి గురై తిరిగి వెళ్ళడానికి చూస్తున్నాం. The hymn writer says we serve a risen savior that's in the world today. Grandakarta paata paatalu rasina vyakti antunadu ee dinana lokamlo tirigi lechina aa vyaktini manam sevisthunnam. And you and I are witnesses through faith to the death and resurrection of Jesus. Neevu nenu viswasam dwara yesu christu prabhu vaari yokka marana punarudhanalaku sakshulam. We see by faith and therefore we believe. Viswasam dwara chustunnam ganaka manam viswasisthunnam. We believe because God is working in our hearts and lives. Mana jeevithalo hrudayallo devudu pani chestunna karananni batti manam namuthunnam. Building up our faith. Mana viswasanni ayana pempondistu and giving us something to talk about because Jesus is working in us and through us. Manalo mana dwara yesukristu prabhu pani cheyatadu valna manam edo oka dani gurinchi ayana jarugustunna karyam gurinchi maatladadaniki aaskaranni isthunnadu. And from the tomb the disciples decided to go fishing. Ippudu aa samadhi nunchi shishulla theermanam entante చేపలు పట్టడానికి వెళ్దామని. And they have a personal encounter with the risen Lord Jesus. అప్పుడు తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారితో వ్యక్తిగత దర్శనం కలిగింది వారికి. John 21:15-19. యోహాను సువార్త 21:15-19 వరకు గమనించినట్లయితే వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతును చూచి యోహాను కుమారుడైన సీమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడువు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపమని నీవు యవనస్తుడు అయి ఉండినప్పుడు నీ ఎంతటా నీవే
నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీ ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. So here Peter is challenged on his love of Jesus. యేసు క్రీస్తు పట్ల ప్రేమను బట్టి పేతురు ఇక్కడ సవాలు విసరబడుతుంది. And the response of love is service. ఆ ప్రేమకు ప్రతిస్పందన ఏంటంటే సేవ చేయుట. We love somebody, we want to please them. మనం ఎవరన్నా ప్రేమించి వారికి ఇష్టంగా ఉండునట్లు మనం జీవించాలనుకుంటే, Jesus said a sign of love, a sign of following him and being a Christian is to love one another. ఆయనను ప్రేమించి ఆయనను వెంబడించడానికి చిహ్నం ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుట. How much do I love Jesus? యేసుక్రీస్తు ప్రభువా ఎంతగా నేను ప్రేమిస్తున్నాను? What kind of love is it? అది ఎటువంటి ప్రేమ? Is it a duty kind of love? ఏదో బాధ్యతతో కూడుకున్న ప్రేమనా? Do I serve him and love him out of a sense of duty? ఏదో నాకు బాధ్యత ఉన్నది గనుక ఆయనను ప్రేమించి ఆయనను సేవిస్తున్నానా? Or do I love and serve him out of a sense of loyalty? లేదా నాకున్న ఆ నమ్మకత్వాన్ని బట్టి, లేదా నేను ఆయన పట్ల ప్రదర్శిస్తున్న ఈ నమ్మకత్వాన్ని బట్టి ఆయనను ప్రేమించి సేవిస్తున్నానా? Or do I love him because of who he is? లేదా ఆయన దేని ఆయన ఏమై ఉన్నారో దాన్ని బట్టి ఆయన ప్రేమిస్తున్నానా? What he has done for me. నా కొరకు ఆయన చేసిన దాన్ని బట్టి సేవిస్తున్నానా? And love is central really to Peter's discipleship. ఈ ప్రేమ అనేది పేతురు యొక్క శిష్యత్వంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. Loving others and denying himself. ఇతరులను ప్రేమించి తన తాను విసర్జించుకునుట. Serving others. ఇతరులకు సేవ చేయుట. As part of his response to being a follower of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడిగా ఉండటంలో ప్రతిస్పందనలో భాగంగా ఇతరులను సేవ చేయుట. And Peter shared his love with Jesus. యేసుక్రీస్తు ప్రభువారితో పేతురు తన ప్రేమను పంచుకుంటూ వచ్చాడు. It was more than a duty. అది బాధ్యత కంటే, తనకున్న పని కంటే హెచ్చైనది. More than loyalty. అది నమ్మకత్వాని కంటే హెచ్చైంది. I recently attended a conference for sports chaplains. ఈ ఏదైతే క్రీడాకారులకు ప్రార్థన చేసే చాప్లెన్లకు కాన్ఫరెన్స్ జరిగింది, దానికి నేను వెళ్తూ వచ్చాను. And we were looking at this conference about the changes that are happening in our world. ఆ కాన్ఫరెన్స్ లో ఈ ప్రపంచంలో జరుగుతున్న మార్పుల గురించి చర్చిస్తూ వచ్చాం. And how as believers we bring our message which is unchanging to a changing world. విశ్వాసులుగా మార్పులేని మన సువార్తను మారుతున్న ఈ లోకానికి ఎలా పంచుకోగలం? Maybe having to change our approach. లేదా మన వైఖరిని మనం మార్చుకోవాలా? Maybe having to change our methods. బహుశా మన మార్గాల్ని మార్చుకోవాలా? And one of the illustrations that was given, మాకు ఇవ్వబడిన ఒక ఉదాహరణ సాదృశ్యం ఏంటంటే, was of a bridge that was built somewhere in South America. దక్షిణ అమెరికాలో కట్టబడిన ఒక బ్రిడ్జ్ గురించి మాట్లాడుతూ, వంతెన గురించి మాట్లాడుతూ వచ్చారు. And it was built to withstand tornadoes. అది ఆ వంతెన ఎలా కట్టారంటే అక్కడ తుఫాన్లను, పెను తుఫాన్లను తట్టుకునేదిగా. Other bridges have been built and they've been hit and broken by tornadoes. ఇంతకు ముందు వంతెనలు కట్టారు, అవైతే తుఫాన్లను తాళలేక కూలిపోతూ వచ్చాయి. And so they built this bridge over the river. ఇది ఒక నది మీద కడుతూ వచ్చారు. And when the tornado came, ఎప్పుడైతే తుఫాను వచ్చిందో, the bridge stood firm. వంతెన స్థిరంగా బలంగా నిలిచి ఉన్నది. But there was a bit of a problem. కానీ అక్కడ ఒక ప్రశ్న, సమస్య తలెత్తింది. The tornado forced the course of the river to change. ఈ తుఫాను నది మార్గాన్ని మార్చివేసింది. So they took a picture. వారు ఒక చిత్రాన్ని బంధించారు. And you got this bridge going nowhere in the middle of the desert. అక్కడ ఏమైందంటే వంతెన ఉన్నది, కింద నది లేదు, అదొక ఎడారి ప్రాంతంలో ఎక్కడికి లేకుండా ఉంది. And you got the river at the side of the bridge. ఆ వంతెన చుట్టూరు నది ప్రవహిస్తున్నట్టు గమనిస్తున్నాం. Bit of a problem there. అక్కడ పెను సవాలే కదా. Because the bridge wasn't really working. ఎందుకంటే వంతెనకు ప్రయోజనమే లేదు. So people would have to make a decision. How are they going to cross the river? ఇప్పుడు ప్రజలు తీర్మానం తీసుకోవాలి. వంతెన ఉన్నది కానీ నదిని దాటడానికి వంతెన ఉపయోగపడట్లేదు. ఇప్పుడు నదిని దాటడానికి ఏం వాడాలి? Will they build another bridge? దాని మీద ఇంకో వంతెన కట్టారు. Will they take the old bridge down and build it across the river again? ఆ పాత వంతెన కూలదోసి కొత్త వంతెన నది మీద కడుతూ వచ్చారు. Will they have a ferry or a boat going across? ఈ నదిని ఆ ఇద్దరికి ఇద్దరికి దాటించడానికి ఒక పడవ నడుస్తూ వచ్చింది. So you can see that the need is there.
అక్కడ అవసరత ఉన్నది గమనిస్తున్నాం. బట్ సంథింగ్స్ చేంజ్డ్, కానీ ఏదో మార్పు వచ్చింది. అండ్ ఎట్ దిస్ కాన్ఫరెన్స్ దేర్ వాస్ ఎ గాయ్ హూ ఓన్డ్ ఎ పాస్టీ ఫ్యాక్టరీ. ఈ కాన్ఫరెన్స్ కి వచ్చిన ఒక వ్యక్తి పాస్టీ ఫ్యాక్టరీని ఆయన ఒక అధికారిగా లేదా యజమానిగా ఉంటూ వచ్చాడు. అండ్ హీ వాస్ షేరింగ్ హౌ కోవిడ్ హడ్ చేంజ్డ్ హిస్ బిజినెస్. ఈ కోవిడ్ మహమ్మారి తన బిజినెస్ ను ఎలా మార్చివేసింది ఆయన పంచుకుంటూ వచ్చాడు. And he was talking about the relationship between him as a boss. యజమానిగా తన ఉన్న అనుబంధాలు లేదా సంబంధాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. And his employees. తన కింద పనిచేస్తున్న వారు. And he was saying about how to get the best out of his employees. తన కింద పనిచేస్తున్న వారి నుంచి ఎక్కువగా ఎలా రాబట్టాలో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. And build up the business. మళ్ళా తిరిగి తన బిజినెస్ ని ఎలా కట్టుకోవాలో. And in his introduction, ఆయన మాటల్లో ఆయన ప్రారంభించినప్పుడు he was saying how he felt a bit uncomfortable speaking at this conference. ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడడం ఆయనకి ఎంత ఇబ్బందికరంగా ఉందో ఆయన చెప్తూ వచ్చాడు. Christian conference for chaplains in sport. క్రైస్తవ కాన్ఫరెన్స్ అది, ఈ క్రీడల్లో పాలు పొందుతున్న చాప్లెన్ల కొరకు అది. And the speaker said, I've got two confessions to make. ఆ మాట్లాడే ఆయన అన్నాడు, నేను రెండు ఒప్పుకోలు ఇక్కడ చేయాలి. First one is that I'm an atheist. మొట్టమొదటి ఏంటంటే నిన్ను దేవుడు లేడని చెప్పే నాస్తికుడు. And the second one is I don't like sport very much. రెండోది ఏంటంటే క్రీడలు అంటే నాకు పెద్దగా నచ్చవండి. But the things he was saying about caring for the community of his workers. ఆయన తన కింద పనిచేస్తున్న వారిని ప్రేమించడము, వారి గురించి బాగోగులు చూడడం గురించి మాట్లాడుతూ వచ్చాడు. And looking after them. వారి బాగోగులు చూసుకోవడము. And them being part of a family. వారిని ఒక కుటుంబంలో సభ్యులుగా మార్చడము. Were all principles that come from the Bible. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం నుంచి వచ్చిన నియమాలే. Actually, he was relating without knowing or realizing it, biblical foundations. ఆయన తెలియకుండానే, ఆయన తెలుసుకోకుండానే బైబిల్ గ్రంథంలో నియమాలు, నిబంధనలను ఆయన మాట్లాడుతూ చెప్తూ వచ్చాడు. Important to love one another. ముఖ్యంగా ఏంటంటే ఒకరినొకరు ప్రేమించడం. And to care for one another. ఒకరికొకరు చూసుకోవడం. But not just physically and mentally. శారీరకంగా, మానసికంగా మాత్రమే కాకుండా. అండ్ ప్రాక్టికలీ. అది నిజ జీవితంలో జరిగే విషయం కాకుండా. బట్ స్పిరిచువల్లీ. అత్యంత ప్రాముఖ్యంగా ఆత్మీయంగా. అండ్ ఐడ్ వాల్యూ ప్రేయర్ ఫర్ ద స్పోర్ట్స్ చాప్టెన్స్ పర్టిక్యులర్లీ అట్ దిస్ టైమ్. ఈ సమయంలో ఈ క్రీడల్లో పాలు పొందే ఈ చాప్టెన్ల గురించి మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. యాజ్ మెనీ చాప్టెన్స్ హావ్ బీన్ అపాయింటెడ్ టు ది రగ్బీ లీగ్ వరల్డ్ కప్. అనేక మంది చాప్టెన్లను ఈ రగ్బీ లీగ్ వరల్డ్ కప్ కొరకు నియమిస్తూ వచ్చారు. Now a lot would argue whether rugby league is proper rugby. ఇప్పుడు మీరు నాతో తర్కిస్తారేమో, ఇవి రగ్బీ లీగ్ అనేది నిజమైన రగ్బీనా కాదా అని. But many countries have come to the UK. అనేక దేశాలు యునైటెడ్ కింగ్డమ్ కి, ఈ దేశానికి వచ్చాయి. Some of these countries have Christian backgrounds. కొన్ని దేశాలకైతే క్రైస్తవ చరిత్ర కలదు. So some of the teams are praying before they play. కొన్ని జట్లు అయితే వారి క్రీడాకారులు ఆటకు ముందు ప్రార్థిస్తూ వస్తున్నారు. Having times of worship. ఆరాధన సమయాన్ని కలిగి ఉంటున్నారు. And some of our chaplains are linked to these teams as chaplains. చాప్లెన్గా నియమించబడిన కొంతమంది వారు ఈ జట్లతో, క్రీడాకారులతో వారు అనుబంధంగా సహవాసం కలిగి ఉంటున్నారు. And I've been appointed a chaplain to the Australian wheelchair rugby team. నన్ను ఆస్ట్రేలియన్ వీల్ చైర్ రగ్బీ టీమ్ కి చాప్టెన్ గా నన్ను నియమిస్తూ వచ్చారు. అండ్ మై జాబ్ ఇస్ టు బి దేర్ టు సపోర్ట్ దెం. నా బాధ్యత ఏంటంటే వారికి అక్కడ సహాయపడాలని. టు ఎంకరేజ్ ఎనీ బిలీవర్స్ దట్ ఆర్ ఇన్ మేబీ ఇన్ ద టీమ్. ఆ జట్టులో ఉన్న విశ్వాసులైన క్రీడాకారులను బలపరిచి వారిని పురికొల్పాలని. అండ్ దే ఆర్ అరైవింగ్ ఇన్ ది యూకే ఆన్ ట్యూస్డే దిస్ వీక్. ఈ వారం మంగళవారం వారు ఈ దేశానికి రాబోతున్నారు. And interestingly, I was asked to do the chaplaincy for the England wheelchair rugby. ఆశ్చర్యకర రీతిలో ఇంగ్లాండ్ దేశపు వీల్చైర్ రగ్బీ టీం కూడా చాప్లెయిన్ గా పనిచేయమని నాకు ఆహ్వానం అందింది. But they didn't want a chaplain. వారికి చాప్లెయిన్ అవసరం లేదు. So Australia got me instead. అందుకు ఆస్ట్రేలియా దేశము నన్ను స్వీకరించి తీసుకున్నారు. But I'm in a bit of a dilemma. ఇప్పుడు నాకు ఒక సందిగ్ధంలో ఉన్నాను. Who do I support, Australia or England? నేను ఎవరికి సపోర్ట్ చేయాలి, ఆస్ట్రేలియా దేశానికా లేకపోతే ఇంగ్లాండ్ దేశానికా? Well, I'm there to support the Australian team anyway. నేను ఆస్ట్రేలియా దేశాన్ని జట్టుకే బలపరచాలని నేను తీర్మానించుకున్నాను. So pray really for opportunities to share the gospel. సువార్తను పంచుకోవడానికి అవకాశాలను కొరకు మీరు ప్రార్థిస్తురండి.
And particularly the one of the rugby players from I think Australian rugby players was found dead earlier this week in Spain, in a hotel in Spain. ముఖ్యంగా ఆస్ట్రేలియా దేశానికి చెందిన రగ్బీ క్రీడాకారుడు స్పెయిన్ లో ఒక హోటల్లో ఆయన ఈ వారము మరణించినట్లుగా వార్తలు అందాయి. And some of the players have been impacted by that, and they're quite away from home. Some of the players have been at school with this chap that died. ఈ వ్యక్తి ఎవరైతే చనిపోయాడో ఆ వార్తను విన్నప్పుడు ఇతర క్రీడాకారులు వారు ఎంతో మనస్తాపానికి గురయ్యారు. ఎందుకంటే వారు వారి దేశానికి వారి ఇంటికి దూరంగా ఉంటూ ఈ వ్యక్తితో సంబంధం కలిగి ఉన్న కారణం చేత వారు దీన్ని బట్టి కలత గురైతే వస్తున్నారు. So pray for the chaplains as they get alongside and minister to these guys. ఈ వ్యక్తులకు చాప్లన్లు వారు పరిచర్య చేస్తున్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు వారి కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి. Because just as Peter was a witness to the resurrection of Jesus. ఎలాగనైతే పేతురు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానానికి సాక్షిగా ఉంటున్నాడో. So we believe that Jesus brings eternal life. మనము యేసుక్రీస్తు ప్రభువారి నిత్య జీవాన్ని ఇస్తాడని మనం నమ్ముతున్నాం. And hope in a time of bereavement and death. ఈ మరణము లేదా ఈ నష్టం జరిగిన ఈ సమయాల్లో అదొక నిరీక్షణకు ఆస్పదంగా మారుతుంది. So we as Christians have a confident gospel message. మనము క్రైస్తవులుగా విశ్వాసపు పూరితమైన లేదా భరోసాతో కూడుకున్న మనకు సువార్త సందేశం కలదు. And it's a confident message because it's backed up by God's Holy Spirit. ఎందుకు అది భరోసాతో కూడుకున్నదంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకుదల్లో లేదా ఆయన బలపరచడం ద్వారా ఇది ముందుకు సాగుతున్నది. And Peter was one of those disciples who was present when God sent his Spirit. దేవుడు తన ఆత్మను పంపించినప్పుడు పేతురు ఒక శిష్యుడిగా అక్కడ ఉంటూ వస్తున్నాడు. And he preaches a sermon. ఆయన ఒక వర్తమానాన్ని లేదా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటూ వచ్చాడు అక్కడ. And if we read Acts chapter 2, 22 to 36. మనం గమనించినట్లయితే అపొస్తల కార్యములు 2:22-36 వరకు గమనించినట్లయితే అక్కడ ఆయన దేవుని యొక్క సువార్తను పంచుకుంటూ వస్తున్నాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలె మెప్పు పొందిన వాణిగాను మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఇవన్నీ మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదిట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచి ఉంటిని. ఆయన నా కుడిపార్శ్వంలో ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కులు పట్టనీయవు, నాకు జీవ మార్గములను తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి ఆయన సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టుదునని ఆయన అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో విడబడలేదనియు ఆయన శరీరము కులిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షణము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించి వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచున్నా వినుచున్నా దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్ల నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలుల వంశమంతయు రూఢిగా తెలుసుకునవండని చెప్పెను. So it says, it shall come to pass that everyone who calls upon the name of the Lord shall be saved. అక్కడ మనం వింటూ వస్తున్నాం, ఎవరెవరైతే దేవుని నామం పేరిట వారు పిలుస్తారో వారందరూ రక్షణ పొందుతారని. So we have that invitation. మనకు ఆ ఆహ్వానం కలదు. But it also talks about the Lord calling us. దేవుడు మనల్ని పిలుచుట గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. So there's us calling upon the Lord. మనము దేవుని
పిలుచుట లేదా ఆయన ఆహ్వానించుట. And the Lord calling to himself those who would be saved. ఎవరు రక్షణ పొందాలని దేవుడు తీర్మానించారో వారిని ఆయన యొద్దకు దేవుడు పిలుచుట. And Peter was just an ordinary fisherman. పేతురు సాధారణమైన ఒక జాలరి. It was noted of him that he was an ignorant and unlearned man. ఆయన గురించి రాయబడి ఉన్నది ఏంటంటే ఆయన విద్యలేని పామరి అని. He wasn't a man of words or wisdom in that sense. ఇంకో మాటలో చెప్పాలంటే మానవ రీతిగా ఆయన పెద్ద మాటకారి కాదు, జ్ఞానం కలిగిన వ్యక్తి కాదు. But God spoke through him. కానీ దేవుడు ఆయనను వాడుకుని ఆయన ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. He is the witness to those who would hear the gospel. దేవుని యొక్క సువార్తను వినడానికి ఆయన సాక్షిగా నిలిచి ఉన్నాడు. And the challenge to be saved from a wicked and perverse generation. ఈ దుష్ట లోకము చెడుతో పాపంతో కూడుకున్న ఈ లోకంలోంచి వారు సవాల్తో కూడబడి రక్షణ పొందినట్లుగా. God used Peter with all his faults. పేతురు తనకున్న బలహీనతన్నిటిలో కూడా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. And spoke through him so that many were saved. ఆయనను వాడుకుంటూ ఆయన ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, ఆయన ద్వారా అనేకులను రక్షించడానికై. Peter and John were sharing the gospel. పేతురు యోహాను సువార్తను పంచుకుంటూ వచ్చారు. And in Acts chapter 3, అపొస్తల కార్యం 3rd chapter, the lame beggar is healed. కుంటివాడైన భిక్షగాడు ఆయన స్వస్థపరచబడుతూ వచ్చాడు. And Peter responds to the challenge of that healing. ఏదైతే సవాల్తో కూడుకున్న ఆ పరిస్థితిని బట్టి పేతురు మాట్లాడుతూ వస్తున్నాడు. And claims that it wasn't him or John that healed that man, but Jesus. ఆ వ్యక్తిని పేతురు కానీ యోహాని కానీ స్వస్థపరచలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే స్వస్థపరచాడని చెప్తూ వచ్చాడు. The same Jesus that was crucified on the cross. సిలువ వేయబడిన ఈ క్రీస్తు క్రీస్తే స్వస్థపరచాడని సాక్ష్యమిస్తూ వచ్చాడు. The same Jesus that rose from the dead. మరణం గావించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఈ యేసుక్రీస్తే అని. The same Jesus that we worship through communion. మనము బల ద్వారా ఆరాధిస్తున్న ఈ క్రీస్తే అని. And this same Jesus, Peter says, we are witnesses to his name. ఇదే క్రీస్తుకు ఆయన నామానికి మేము సాక్ష్యమని పేతురు సెలవిస్తూ వస్తున్నాడు. It is he that has made this man strong. ఆయనే ఈ వ్యక్తిని బలపరిచాడు. And it's faith in Jesus that brings life and healing. యేసుక్రీస్తులో విశ్వాసము ఆది స్వస్థతను జీవాన్ని ఇస్తుంది అని. And it's the same Jesus that works through us today. అదే క్రీస్తు ఈ దినాన నీ ద్వారా నా ద్వారా అని పనిచేస్తూ వస్తున్నాడు. Through the power of his Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా. And Peter and John are challenged and have to go to the council. పేతురు యోహానుకు సవాలు విసిరబడింది అప్పుడు వారు పెద్దల యొద్దకు తీసుకురాబడ్డారు. And they're arrested. వారిని బంధించేశారు. But God releases them from prison. చెరసాల నుంచి దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. And through answered prayer. వారి తరపున జరిగించబడిన ప్రార్థనలకు జవాబుగా Peter is released. పేతురు కూడా విడిపించబడ్డాడు. Stands at the door of Rhoda and knocks on the door. తలుపు యొద్ద నిల్చొని ఆయన తరుతూ వచ్చాడు. రోడ తలుపు యొద్ద నిల్చుంది. And recognizes that God has set him free. ఆమె గుర్తెరిగింది పేతును దేవుడు ఆయన విడుదల చేశాడు స్వతంత్రుని గాని. And Peter preaches this crucified Jesus. పేతురు సిలువ వేయబడిన ఈ క్రీస్తును ఆయన బోధిస్తూ వచ్చాడు. And the uniqueness of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకతను. For he says there's salvation in no one else. ఆయన చెప్తూ వచ్చాడు ఇంకా ఏ నామంలో కూడా రక్షణ లేదు. There's no other name under heaven that we can be saved. పరలోకం కింద ఏ నామం కింద కూడా ఏ నామం ద్వారా కూడా మనం రక్షణ పొందలేం. And so the believers pray for boldness. విశ్వాసులు ధైర్యం కొరకు ప్రార్థిస్తూ వచ్చారు. And they pray that the risen Lord Jesus would give them power to proclaim his name. తిరిగి లేపబడిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నామాన్ని ప్రకటించడానికి వారికి శక్తినిచ్చినట్లు ప్రార్థిస్తూ వచ్చారు. And as believers today, our prayer should be that we are witnesses to that name. విశ్వాసులుగా నేటి దినాల్లో మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి, ఆ నామానికి మనం సాక్షులుగా ఉండాలని. That we are called to serve the Lord. యేసుక్రీస్తు ప్రభువాని సేవించడానికి మనం పిలువబడ్డాం. In our home, in our personal lives, in our work. మన గృహాల్లో, మన వ్యక్తిగత జీవితంలో, మన పనిచేసే స్థలాల్లో. Walking by faith. విశ్వాసం ద్వారా నడుస్తూ. And in the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా. And so I hope that that's been an encouragement to you. అది మీకు భరోసా ఇస్తూ పురికొల్పేదిగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. And encourage you to pray. ప్రార్థించినట్లుగా మిమ్మల్ని పురికొల్పునట్లుగా. To serve. సేవించినట్లు. And to walk in your faith. మీ విశ్వాస యాత్రలో మీరు సాగిపోనట్లుగా. Giving glory to God the Father. తండ్రి అయిన దేవునికి మహిమను ఆరోపిస్తూ. Amen. Amen. Thank you.